హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనీ మెన్స్ వెల్సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక ఎవరైనా ముద్రసారి చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇలా డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను కదా ఇది వచ్చేసి ఇక్కడ లైటింగ్లో మీకు డిజైన్ అనేది సరిగ్గా అర్థం కావట్లేదండి సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఇలా డిజైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇలా గ్రీన్ కలర్ త్రెడీ కొని తీసుకొని ఆ నెక్ దగ్గర అంతా కూడా ఇలా వేసుకుంటున్నానండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ సర్కిల్లాగా ఇలా గీసుకున్నానండి నెక్ దగ్గర ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ హాఫ్ సర్కిల్ మధ్యలో ఒక స్టిక్స్ లాగా ఇలా గీసాను కదా లైన్స్ లాగా దీన్ని నేను ఇలా వేరే కలర్ త్రీడీ కొంతో ఇలా మొత్తం కూడా నేను వేసుకుంటున్నాను ఇలా స్టిక్స్ లాగా ఇలా వేసుకుంటున్నానండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ త్రీడీ కొంత ఇలా అన్నీ కూడా డాట్స్ పెట్టుకున్నాను అదేవిధంగా ఆ సర్కిల్ లోపల కూడా హాఫ్ సర్కిల్ ఉంది కదండి ఆ లోపల కూడా ఇలాగే మొత్తం డాట్స్ పెట్టుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం డాట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్కి నేను అంటే నెక్ పక్కన డిజైన్ అనేది డ్రా చేసుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను దానికోసం నేను ఈ విధంగా ఆరెంజ్ కలర్ కొని తీసుకున్నానండి సో చూడండి ఫస్ట్ ఈ నేను ఈ విధంగా ఆరెంజ్ కలర్ త్రీ త్రీరికోన్తో ఇలా గీసుకున్న అవుట్లైన్ పై నుంచి ఎలాగైతే గీసుకున్నానో దానిపై నుంచి ఇలా డిజైన్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డిజైన్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కదా అది లైటింగ్లో అది సరిగ్గా కనిపించట్లేదు బట్ వేస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా సో చూడండి ఈ విధంగా ఎల్లో కలర్తో సారీ ఆరెంజ్ కలర్తో వేసుకున్నాను కదండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ రెడీ కొని తీసుకున్నాను దీనితో నేను ఇక్కడ ఉన్న లీవ్స్ అన్నీ కూడా ఇలాగ వేసుకుంటున్నాను గ్రీన్ కలర్ దాంతో ఇలా మొత్తం కూడా అక్కడ డ్రా చేసుకున్న లీవ్స్ అన్నీ కూడా ఇలాగే గ్రీన్ కలర్తో వేసుకుంటున్నాను అంతేకాకుండా చూడండి ఇక్కడ డ్రాప్స్ పడిపోతున్నట్టుగా పైనుంచి అలాగా ఒక డిజైన్ అనేది వేశాను సో దాన్ని కూడా సేమ్ ఇలాగే ఈ గ్రీన్ కలర్తోనే వేసుకుంటున్నానండి డ్రాప్స్ అనేవి కింద పడిపోతున్నట్లుగా ఉంటుంది అనమాట ఈ డిజైన్ అనేది సో ఈ విధంగా మొత్తం గ్రీన్ కలర్తో డిజైన్ అంతా కూడా వేసుకుంటున్నాను లీవ్స్ కూడా అలాగే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ బ్లూ కలర్ కొని తీసుకొని ఈ బ్లూ కలర్ డీ కొంత నేను నే ఏం నే చేస్తున్నానంటే నే ఆ లీవ్స్ ఉన్నాయి కదండీ ఆ లీవ్స్ మధ్యలో లైన్స్ లాగా వేసుకుంటున్నాను జస్ట్ లైన్స్ లైన్ లాగా వేసుకొని ఒక డాట్ అనేది పెట్టుకుంటాను రొటీన్గా మొత్తం డాట్స్ కాకుండా జస్ట్ ఒక లైన్ లాగా వేసేసుకొని ఇలాగా ఒక లైన్లా వేసుకొని మధ్యలో ఒక డాట్ కూడా పెట్టుకుంటానండి ఇలాగా ఒక డాట్ లాగా కూడా పెట్టుకుంటున్నాను సేమ్ ఇలాగే అన్ని లీవ్స్ కంటే అన్ని ఆకులకు కూడా ఇలాగే ఒక లైన్ వేసుకొని డాట్స్ అనేవి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్స్ కింద పడుతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి అక్కడ ఉన్న షేప్ను కూడా మనం ఇలాగే సేమ్ ఈ బ్లూ కలర్ త్రీ డికోన్ తో ఇలాగ డాట్స్ అనేవి పెట్టుకుందాము ఇక్కడ మధ్యలో అంతా కూడా సో ఈ విధంగా మనం అన్ని డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వీటిల్లో కూడా నేను ఇలాగ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం ఈ డిజైన్ అంతా ఫిల్ చేసుకున్నాం కదండి టోటల్గా మనకి చూస్తే కనుక డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా దీన్ని షేర్ చేయండి సో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన డిజైన్ సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్